జ్ఞాపకాలు కొన్ని తీపివి, మరికొన్ని చేదువి. కొన్ని జ్ఞాపకాలు చెరిగిపోయేవైతే ఇంకొన్ని మాత్రం మన మస్తిష్కాల్లో నుంచి క్యాలెండర్ పేజీలు తిరిగిన తర్వాత మటుమాయమైపోతాయి. చరిత్ర పుటలు తిరిగేసిన కొద్దీ కొన్ని సంఘటనలు మాత్రం అరే మనం అప్పుడే వీటిని మర్చిపోయామా అన్నట్లుంటాయి. మరికొన్ని సంఘటనలు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని ఇలా మళ్లీ జరగకుండా ఉంటే అంతే చాలనుకునేలా హెచ్చరికలు జారీ చేస్తాయి. ఇవాటి జర్నలిస్ట్ డైరీలో అటువంటి వాటిని కొన్నింటిని మీ ముందుంచాలనే ఒక చిన్ని ప్రయత్నాన్ని చేస్తున్నాం. కొన్ని నెలల నుంచి మన రాష్ట్ర చరిత్రలో రాజకీయ ఆర్థిక నేర సామ్రాజ్యాలలో తీవ్రమైన తప్పిదాలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొని ప్రాథమిక సాక్ష్యాలు లభించడంతో జైలు పాలైన కొంతమందిని గురించి గుర్తు చేసుకుని తీరాలన్నది మా అభిమతం. జగన్మోహన్ రెడ్డి ఉరఫ్ జగన్, తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సుపుత్రుడిగా ప్రజలకు పరిచయమైన ఈ 40 ఏళ్ల వ్యక్తి గత 8 నెలలుగా ఆర్థిక నేరాలకు పాల్పడిన అభియోగాలు ఎదుర్కొని జైల్లో ఉంటున్నారు. ఇప్పటికే 10ల సంఖ్యలో బెయిల్ పిటిషన్లు పెట్టుకున్నా కోర్టులు తిరస్కరించాయి. సాక్షి సంస్థలతో పాటు మరికొన్ని కేసుల్లో A1 నిందితుడిగా సిబిఐ ఆయన మీద ఛార్జ్షీట్లు వేసింది. తన తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో క్విడ్ ప్రోకో అనబడే ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో అనేక రకాల అవినీతి చర్యలకు పాల్పడ్డారనేది జగన్ మీదొచ్చిన ఆరోపణ. శంకర్రావు అనబడే ఒక మాజీ మంత్రి చేసిన ఆరోపణల ఆధారంగా రాష్ట్ర హైకోర్టు స్పందించి సిబిఐను ప్రాథమిక విచారణ చేపట్టి 3 నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలంటూ ఆదేశించింది. అప్పట్లో సిబిఐ తన ప్రాథమిక దర్యాప్తులో జగన్ మీదొచ్చిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ నివేదిక ఇవ్వడంతో జగన్ అరెస్ట్ అయ్యారు. జగన్ అరెస్టు గత సంవత్సరం ఒక సంచలనం. అరెస్టు చేస్తే రాష్ట్రం రావణ కష్టమైపోతుందంటూ ఆయన అనుచరులు కొంతమంది చేసిన ప్రకటన సంచలనమైంది తప్ప ఎక్కడా అటువంటి అవాంఛనీయ సంఘటనలు ఒక్కటి కూడా జరగలేదు. మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఆధారాలు లేకుండా చెయ్యి వేస్తే సిబిఐ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ప్రవర్తించమంటున్నా. ఒక చెయ్యి వేస్తే లక్షలాది కోట్లాది చేతులు జగన్మోహన్ రెడ్డికి అండగా లేస్తాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆయన మీద సిబిఐ చేపట్టిన దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు. ఎప్పట్లోగా దర్యాప్తు పూర్తి చేయగలరన్న కోర్టు వ్యాఖ్యానాలకు సిబిఐ నుంచి స్పష్టమైన సమాధానాలు కూడా రాలేదు. కానీ దర్యాప్తుకు జగన్ సహకరించడం లేదన్న వాదనల్ని మాత్రం సిబిఐ బలంగా పదే పదే వినిపిస్తోంది. ఇది ఖైదీ నంబర్ 6093 కథా కమామిషు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆప్తమిత్రుడు, మైనింగ్ మాఫియాలో పవర్ఫుల్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ ఒక దేశవ్యాప్త సంచలనం. ఒకవైపు అర్ధబలం, ఇంకోవైపు అంగబలం, రెండు చేతులా రెచ్చిపోయి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న గాలి ఇంత చవగ్గా దొరికిపోతారని ఎవ్వరూ అనుకోలేదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ గాలికున్న పట్టు ఆపాటిది. సొంత రాష్ట్రంలో లోకాయుక్త ఏకిపారేస్తుంటే ఇటు సీఎంగా రోసే వేసిన కమిటీ గాలిగండ్ల బాగోతాల్ని జైలు దాకా తీసుకొచ్చింది. ఎట్టకేలకు ఓ ఫైన్ మార్నింగ్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గాలి పటాలన్నీ మొత్తం మన చెంచల్గూడ జైల్లో ఫిక్స్ చేసేశారు. గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఆ నేపథ్యంలో సిబిఐ అధికారులు బయటపెట్టిన గాలి గారి విలాసవంతమైన జీవితం ఇంకొక షాకింగ్ న్యూస్. బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి కట్టుకున్న ఇంద్ర భవనం లాంటి ఇంటిని చూసి సోదాకెళ్లిన సిబిఐ అధికారులే బిత్తరపోయారు. కూర్చునే కుర్చీ నుంచి చివరకు కిచెన్ టాయిలెట్ సరంజామా దాకా గాలి ఫ్యామిలీ మెంబర్స్ వాడే వస్తువులన్నీ మేలిం బంగారంతో తయారైనవే. 2 కోట్ల రూపాయల హాట్ క్యాష్ తో పాటు 30 కిలోల విడి బంగారం, ఒక హెలికాప్టర్ ను సైతం సిబిఐ సీజౌట్ చేసింది. సర్కార్ గీసిన హద్దుల్ని చెరిపేసి ఇనప గనుల్ని ఇష్టారాజ్యంగా తవ్వేసుకున్న ఓబిళాపురం మైనింగ్ కంపెనీ గాలి సోదరుల్ని కుబేరులంతా హైట్స్ కి చేర్చేసింది. ప్రభుత్వాల్ని మోసపుచ్చడం, అధికారుల్ని బెదిరించడం, చివరకు నిర్వాసితుల్ని బాధితుల్ని చావబాదడం దాకా
గాలి జమానాలో జరిగిందంతా అరాచకమేనంటూ సిబిఐ గాఢంగా నమ్ముతోంది. ఇదే రకమైన అభియోగాలతో గాలితో పాటు అతని కంపెనీకి డైరెక్ట్ గా వ్యవహరిస్తున్న బామ్మర్ది గాలి శ్రీనివాసరెడ్డిని కూడా కటకటాల వెనక్కి పంపించింది సిబిఐ. బళ్ళారిలో బంగారు కుర్చీ వేసుకుని ఏకస్వామ్య పాలనతో సామ్రాజ్యం నడిపించుకున్న గాలి సోదరులు ఇవాళ పదడుగుల చదరపు వైశాల్యం ఉన్న జైలు గదిలో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుండిపోయారు. ఇదిలా ఉంటే అడ్డంగా పోగేసుకున్న అక్రమార్జనతో ఎవరినైనా కొనిపారేయగలడన్న దర్యాప్తు అధికారుల ఎలిగేషన్లను నిజం చేస్తూ గాలి జైల్లో ఉంటూనే మళ్లీ దొరికిపోయారు. తనకు బెయిల్ దొరికే విధంగా ఉత్తర్వులు ఇస్తే కోట్ల కొద్దీ ముట్ట చెప్తానంటూ ఓఎంసీ కేసును విచారిస్తున్న జస్టిస్ పట్టాభిరామారావుకు ఆశ చూపి అనూహ్యంగా ఆయన్ను కూడా తన ఊబిలోకి లాగేశాడు. మరికొన్ని రోజుల్లో రిటైర్ అయిపోవాల్సిన ఈ పట్టాభిరాముడు కృష్ణారామ అనుకుంటూ కాలు మీద కాలేసుకుని బతకాల్సిన సుఖమయ జీవితాన్ని చేతులారా కాజేసుకున్నాడు. ఈ ఘనత కూడా గాలికే దక్కుతుంది. జస్టిస్ పట్టాభి, అతని కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్ జడ్జ్ చలపతిరావు, కోర్టు అధికారులు సోమశేఖర్ రెడ్డి, దశరథి రామరెడ్డి, సురేష్ బాబుల్ని కూడా సిబిఐ అరెస్ట్ చేసి ఏసీబీకి అప్పచెప్పింది. వీళ్ళందరికీ బెయిల్ దొరికినప్పటికీ గాలి, ఆయన బామ్మర్ది సోదరుడు మాత్రం ఇంకా చెంచులు కూడా జైల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.